మాకు ఆ గ్రామాలంటే ఇష్టం. ఆ గ్రామాలే మాకు ప్రాణం. ఎందుకంటే ఆ గ్రామీణ జనాల మీద మాకున్న నమ్మకం, వారు మాకు ఇచ్చే స్వేచ్ఛకు దాసోహం. ఇంతకీ ఆ ఊర్లు ఏవి? ఆ గ్రామాలు ఎక్కడ ఉన్నాయి? ఆ ఊరి మీద, అక్కడి జనాల మీద అంత నమ్మకం, ప్రేమను పంచుకున్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేల్ తాలూకాలో ఉన్న గోపవరం మండలంలోని బేతాపల్లి గ్రామం ఎర్రకాళ్ళ కొంగలకు ఆవాస ప్రాంతం. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియా, ఆస్ట్రేలియాల దేశాల నుండి ఖండాంతరాలు దాటి వలస పక్షులు ఈ గ్రామంలో 6 నెలలకు పైగానే మన ఆతిథ్యాన్ని స్వీకరించి స్వేచ్ఛగా విహరిస్తూ ఇక్కడి ప్రజల అనురాగాన్ని, గ్రామాల ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటుతున్నాయి. అరుదైన జాతి ఇది. సైబీరియా నుంచి దేశం కానీ దేశం దాదాపు 1000 కిలోమీటర్ నుంచి ఇవి ఇక్కడికి వచ్చి ఇక్కడే జనరల్గా డిసెంబరు జనవరిలో వచ్చి ఇక్కడే పిల్లలు పెట్టుకొని పెద్ద చేసుకొని మళ్ళీ పెద్దవి అన్నీ కూడా అన్నీ తరలిపోతాయి. ఇక్కడ ఒక్క పక్షి కూడా ఇక్కడ ఉండదు. జనరల్ జూన్ జూలైలో ఇవి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ ఆ టైం మళ్ళీ రిటర్న్ వస్తూ ఇక్కడికి వస్తూ ఉంటాయన్నమాట. ఇది ఒక ప్రపంచంలో అరుదైన జాతి ఇది. కేవలం మన కడప జిల్లాలో ఈ ఊరు బేతాయిపల్లె మరియు ఇక్కడ పెద్దలపల్లిని మన బీకోడర్ మండలం ఉంటుంది. ఈ రెండు ఊర్లలో ఈ జాతి ఈ పక్షులు అరుదైన జాతి పక్షులు వచ్చేసి ఇది ఆవాసంగా ఉంది. ఈ యొక్క కడప జిల్లా ప్రజలకు మనకు ఇది అదృష్టంగా మనము భావించాలి. దేశ విదేశాల నుంచి వచ్చే వలస పక్షులకు విడిది కేంద్రాలుగా ఆంధ్రప్రదేశ్లోని పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సులు అందరికీ తెలిసినది. మన కడప జిల్లాలో చూస్తే బద్వేల్ తాలూకా బీకోడూరు మండలం పెద్దలపల్లి ఒక గ్రామం కాగా మరొకటి గోపవరం మండలం బేతాయిపల్లి. ప్రస్తుతం మనం బేతాయిపల్లి గ్రామ ప్రజల్ని, వాటితో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. దాదాపు 14 ఏళ్ళు 15 ఏళ్ళ మంది వస్తాను. పక్షులు ఎక్కడి నుండి వస్తాడని మీ ఉద్దేశం? ఇదే కొంతమంది ఆస్ట్రేలియా నుండి వచ్చాడని అంటారు, కానీ మనం చూసింది ఏమి లేదు. జనవరి నెలలో వచ్చాయి, గూళ్ళు పెట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి, పిల్లలు చేసుకుంటాయి. ఆ పిల్లలు వాటి వచ్చేంత వరకు ఉండి దానితో ఏమైనా వెళ్ళిపోతుంది. నా సుఖాలు ఏ విధంగా ఆహ్వానిస్తున్నాం, మేము ఒక వాటికి రక్షక బట్టలాగా వాటికి మేము ఒక కాపలాగా మేము కాపలాగా వస్తూ ఉంటాం. అవి వచ్చినాక కూడా కొంచెం మంచి కూడా జరుగుతుంది. మాకు పంటలు పండడం కానీ అభివృద్ధి జరగడం కానీ మంచిగా జరుగుతుంది. మాకు అవి వచ్చిందంటే ఖచ్చితంగా వర్షాలు పన్నెట్టే. మాకు గ్రామాల ప్రజల మధ్య రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎన్ని వ్యత్యాసాలు, అభిప్రాయ భేదాలు ఉన్నా బహుశా ఏ సందర్భంలో కూడా ఏ ఎర్రకాల కొంగలకు ఇక్కడి ప్రజలు గతంలో ఏ ప్రమాదాన్ని కూడా తలపెట్టలేదన్న నమ్మకం ఇంత దూరం వాటిని తీసుకొచ్చిందేమో. శీతాకాలం, ఎముకలు కొరికే చలిలో సైబీరియా, ఆస్ట్రేలియా దేశాల నుండి మంచు కొండలు దాటి ఇక్కడికి అతిథులుగా వస్తూ ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. ఈ పక్షుల కిలకిల రావాలు గ్రామ ప్రజల్ని పలకరిస్తున్నట్లే ఉంటాయని వారు చెబుతూ ఉంటారు. పంటలు కూడా బాగా పండుతాయి. అవి రానప్పుడు పంటలు కూడా పండవు. వాటిని ఎలా చూసుకుంటున్నారు మీరు? మేసొస్తుంటే చెట్ల మీద ఉంటాయి. బంధువులు మాత్రమే మన బిడ్డలతో మనం అవి వచ్చినాకే మాకు పంటలు కానీ మంచి కానీ కాలం బాగా దిగుబడి వస్తుంది. ఊరికి నిత్యంగా ఉంది, బాగుంది మాకు. వాటి వరకు ఎవరు ఏమన్నా కానీ ఎవరు కనీసం ఒక ఆటగాడు కానీ మంచి అడ్డు ఏమన్నా కానీ మేము అటు మా ఊరు మన గ్రామస్తులు మేము కానీ ఒప్పుకోం. దొండపండు లాంటి ముక్కు, ఎత్తైన ఎర్రటి కాళ్ళు, చిత్రకారుడు రంగులు అద్దినట్లుగా ఉన్న ఈ పక్షులు ఆ గ్రామాలలో విహరిస్తూ అక్కడి వారి ప్రేమను కట్టిపడిస్తున్నాయి. అక్కడ వాటి సందడి కూడా అంతా ఇంతా కాదు, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ పక్షులు ఇక్కడ శీతాకాలం మొదలవగానే ఇక్కడికి చేరుకొని సమీపంలోని చెరువుల్లో చేపలను ఆహారంగా తింటూ గ్రామాలలో ఉన్న పెద్ద చెట్లపై గూళ్ళు కట్టుకొని గుడ్లను పెట్టి పొదుగుతాయి. ఆడామగ పక్షులలో ఒకటి ఆహారం కోసం వెళితే ఒకటి తన నివాసానికి రక్షణగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ పక్షులకు ఇక్కడ ఎటువంటి కనీస వసతులు లేకపోయినప్పటికీ వాటికి ఎంతో మచ్చికైన ప్రదేశం కావడంతో ఇక్కడికి రావడం తప్పడం లేదు. ఈ విహంగాలకు వాటికి సంబంధించిన వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏమైనా మీకు మౌలిక సదుపాయాలు ఏమైనా గవర్నమెంట్ కల్పించిందా? కల్పించలేదు. కల్పిస్తే బాగానే ఉంటుంది. ఏం కల్పించాలి? ఓటికి బాగా ఆశ్రమం ఉండేదానికి ఏమైనా కల్పించి తొట్లు కడితే బాగానే ఉంటుంది. మనం వసతి కలిపి అంటే నీళ్ళ సౌకర్యం కలిపేయగలం.
కానీ వాటికి చేపలు అవి కావాలండి, మేతను మనం కలిపిలేం కదా. నీటి వరకు అయితే ఏదో పంచాయతీ తరఫున కావాలంటే మనం చేయగలం. కానీ గవర్నమెంట్ ఏమన్నా వీటికి ఒక వసతి కల్పిస్తే ఏమన్నా బాగుంటుందంటారా? బాగానే ఉంటారు, గవర్నమెంట్ వసతి కల్పిస్తే. ఏం కల్పించాలి? అదే ఇప్పుడు ఈ చెట్టు చెట్టు దగ్గర ఒక తొట్టి కట్టినా నీళ్ళకు వసతి, తటిక్కిన అక్కడ చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళిపోయారు కదా, దానివల్ల బాగుంటుంది. ఆ బేతాయిపల్లె, గడిసిపల్లె ఆ ప్రాంతవాసుల ప్రజలను మేము మోటివేట్ చేసి అక్కడ ఏదైనా వాటర్ కోసం టబ్బులు కానీ ఇవన్నీ కూడా మా విఆర్ఓ చేత, యూనిట్మెంట్ చేత ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వాటికి ఏదన్నా మనం అన్నమంటే యాక్చువల్గా ఇవి ఫుడ్ను అవి చేపలు మాత్రమే తినేవి, మాంసాహార పక్షులు ఇవి కాబట్టి ఇటువంటి ఏదైనా మేము మన తరఫున చేసిన కార్యక్రమంలో ఖచ్చితంగా చేస్తాం. ఈ వలస పక్షులు వేసే రెట్ట కూడా రైతులకు సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర కూడా ఉందని తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 6 నెలల పాటు ఈ పక్షులు ఈ ప్రాంతంలోనే ఉంటాయి. వీటి రాకతో వర్షాలు, పంటల దిగుబడి సమృద్ధిగా ఉంటుందని ఇక్కడ ప్రజల ప్రగాఢ సెంటిమెంట్. ఈ పక్షులు ఇక్కడే గుడ్లను పొదిగి సంతానం కలిగిన తర్వాత వసతులు లేక పిల్లలు చనిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇవి త్రాగునీటికి, ఆహారం కోసం సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిల వెనుక జలాల నుండి చేపలను సేకరించి వాటి సంతానాన్ని సంరక్షించుకుంటాయి. ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని వస్తున్న ఈ పక్షులకు త్రాగునీటి తొట్లను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతాల ప్రజల కోరిక. కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఉపాధి పథకంలోనైనా మౌలిక వసతులు కల్పించేందుకు కొంత ఖర్చు చేస్తే ఈ ప్రాంతాన్ని నమ్ముకుని వస్తున్న ఎర్రకాళ్ళ కొంగలకు మేలు చేసిన వారు అవుతాం. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఇక్కడి ప్రజల ఆకాంక్ష. ఈ అరుదైన జాతి మన మండలం కడప జిల్లాలో మన మండలం కారణం మనకు గర్వకారణం. ఇవి గతంలో వచ్చేసి బెడుసుబల్లె ప్రాంతంలో చెట్ల మీద ఉండేటి. అక్కడ ఆ ప్రాంతం వాసులు ఏమైందంటే ఈ చెట్లు నరకడం వల్ల తర్వాత ఇవి ఈ బెడుసుబల్ నుంచి బేతాయిపల్లె చెరువు దగ్గరికి తన ఆవాసాన్ని అవి మార్చుకున్నాయి. గౌరవ కలెక్టర్గా తెలిస్తే ఈ విషయం ఖచ్చితంగా ఆయన దర్శిస్తారు. కాబట్టి వాటి మీద మనం ఇవ్వకపోయినా అది మన బాధ్యత, అది మనం వాటి రక్షించుకోవాల్సిన మన బాధ్యత అందరి మీద, మన అందరి మీద ఉంది. మీరేమన్నా అందజేస్తారా సార్? కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఖచ్చితంగా రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాం. తదుపరి చర్యల కోసము మేము కలెక్టర్ గారికి మేము అందజేస్తామని తెలియజేస్తాం.